కంచరపాలెంలో దొంగల ముఠా సభ్యులను కంచరపాలెం క్రైమ్ విభాగం పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు క్రైమ్ ఏడీసీపీ వి సురేష్ బాబు కంచరపాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత నెల 27వ తేదీన నాగార్జున ఫైనాన్స్ కంపెనీలో కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు 3,95,000 రూపాయలు దొంగతనం అయిన నేపథ్యంలో ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన క్రైమ్ విభాగం పోలీసు కంపెనీ సిబ్బందిపై నిఘా పెట్టగా వారిలో డ్రైవర్ గా పనిచేసిన జోగిరాల పృథ్వీరాజ్ ను అదే విధముగా అదే కంపెనీలో కోశాధికారిగా పనిచేసిన పొలాకి శ్యామ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారించగా పూర్తి విషయాలు వారు బయటపెట్టారు. ఫైనాన్స్ కంపెనీ పెందుర్తి కృష్ణనగర్ లో ఉన్న నేపథ్యంలో ఇరువురు గత నెల పథకం ప్రకారమే ఆఫీసులో ఎవరూ లేని సమయంలో కార్యాలయ ఆఫీస్ మేనేజింగ్ డైరెక్టర్ టేబుల్ డెస్క్ లో ఉన్న తాళాల సహాయంతో నగదును పృథ్వీరాజ్ పొలాకి శ్యామ్ కుమార్లు దొంగలించినట్టుగా విచారణలో ఒప్పుకున్నారు. ఈ మేరకు ఇరువురిపై కేసు నమోదు చేసి 230-380 ఐపీసీ పై వారిని రిమాండ్ కు పంపినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో అధిక ప్రతిభ కనబర్చిన క్రైమ్ సిఐ వెస్ట్ క్రైమ్ డి నవీన్ కుమార్ ను, ఎస్ఐ పెందుర్తి క్రైమ్ ఏ కోటేశ్వరరావు ను, ఆర్ సంతోష్ కుమార్ ను, పెందుర్తి ఎస్ఐలు ఏ మన్మథరావు, ఆర్ హెచ్ ఎన్వి కుమార్ ను మరియు సిబ్బంది వారు మెచ్చుకున్నారు. సొంత మనుషులు చేసి ఉండొచ్చు అన్న దీంట్లో మన ఇన్స్పెక్టర్ గారికి డౌట్ వచ్చి ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ని మంచి చురుకైన కానిస్టేబుల్ సంతోష్ కుమార్ శంకర్రావు వీళ్ళిద్దరిని ఎంగేజ్ చేసి ఇన్ఫర్మేషన్ పెడితే ఒక చిన్న క్లూ వచ్చింది. వాళ్ళ డ్రైవరు క్యాషియరు మీద అనుమానం ఉందండి. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు కన్ఫెస్ చేశారు. వాళ్ళు డబ్బు కాసిపడి ఆ డ్రాయర్లో డబ్బులు తీసుకుని ఆ తాళం వేసేసి వెనక డోర్ తీసి దొంగతనం జరిగినట్టుగా క్రియేట్ చేసి వీళ్ళు సీన్ ఆఫ్ ఆ సీన్ పడకుండా సీసీ కెమెరా సైన్ని మేనేజ్ చేసినాడు. ఆ ఇద్దరు పేరు క్యాషియర్ పేరేమో పృథ్వీరాజ్, అలాగే ఈ డ్రైవర్ పేరు క్యాషియర్ పేరు శ్యామ్ కుమార్, డ్రైవర్ పేరు పృథ్వీరాజ్. వీళ్ళిద్దరూ అక్కడే నాయుడుతోట దగ్గర ఉంటారు. వీళ్ళ దగ్గర 2 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు, నమ్మకంగా పనిచేస్తున్నారని వాళ్ళు పెట్టుకున్నారు. చివరికి వీళ్ళు విధవాన్ని ఫ్రాడ్ చేశారు. ఎంటైర్ క్యాష్ 3,95,000 రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఇన్స్పెక్టర్ గారు, వారి ఎస్ఐ గారు, ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ చాలా కృషి చేశారు. మా ఏసీపీ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. కోటేశ్వరరావు